want some equipment, please. This like, same like this. Okay, I'll go English or Chinaku. You do that, I'll argue. The end of the English and I. Imagination of Tarjana. Generation. Emma Argentu, Okamanari, Dodunar Arutunari. Emma Antunar Kemanari, Fakafati, Anila Neri, Kashokana, Fafichi Nidani, Alema Sukut Esconachi, Emma Jeftunu, Nemo Nersconachi, the Eredi, Alere Jeftunariga. Amma Machida in the Lake of Alamay to the Jerra Tunenu. You can enable Ochetafuru, meet more than Ekinagara, Anna Usuna, Ever Matra Taleru. అంత తెలో లేవు ఉన్నారు మనరి ఇక్కడ ఎవరు వస్తలేరు అందులో ఏమో మళ్ళ అక్కడనే ఉంటారేమో అక్కడ పోతున్నారు ఏరే రిక్కు ఇంటర్నేషనల్ ఉందిగా రారా చెంచవార కాడ ఆడైతే మన వాళ్ళు ఉన్నారు సెల్ఫీస్ట్లు దిగారు ఢిల్లీకి వచ్చినాక ఒక్కరు వాటించుకుంటలేరు నాకైతే కోపం వచ్చింది మీరు ఏమని అనుకోని ఎంతమంది ఉంటారు మన ఎంతకారా మంచిగా ఉన్న వాసతి ఒక్కొక్కరు అయితే ఏం సత్తిగా ఆడుతుంటారు మంచిగా అనిపిస్తుంటారు అట్లా ఫల్కరియకు పోతే ఫానం అంతా ఎట్లనో ఉంటుంది నాకు విజయ ఎడను ఊగ పెట్టింది ఎడవసున్నారేమో ఎడను తిప్పగా పెట్టింది బతికొస్తలే నన్ను ఎవరికారని ఫోన్ చేస్తలే అక్క నీ పేరే చెప్తున్నా మీకు బువ్వ ఎక్కువ తినాలనిపిస్తే ఆలింటికే ఉండి నేను ఆలింటికే పోయినా కమ్మ కొంతున్నది బిర్యానీ తిన్నా మంచిగా మీరు కోలను కోసిందా ఫానము తెచ్చుకోను అనుకున్నా చచ్చిపోయినా ఏమో మేము అయితే కొలరాని మేకలను కోసుకునేటప్పుడు అయితే బరువు చూసుకుంటాం మీరేమో బార్కోర్ చూసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ డేట్ అప్పని ఉంటుంది కదా దాని మీద కదా ఎక్స్పీరియన్స్ డేట్ చూసుకుంటున్నారు కమ్మ ఉంటుందా అట్లా సర్ది విధిన మోక ఫోన్లు మీరు అంత ఇట్లా తిడితే పోనీయరా మళ్ళీ ఊరికి మీ దాని ఏముంటారు మీరు ఆడ ఉండరు ఎయిర్పోర్ట్లు ఉన్నారు మీరు వాళ్ళు ఏరేటోళ్ళు మీరు ఏమి ఏం చేసినా ఏం కాదు నాకు పోత నేను అశోక్ అన్న కాట దించొస్తాడు మీ అందరుకున్నాయి కారు అగ్గుంటాయి కారుడా అగ్గునే ఉంటాయా కానీ ఏమి లాభం ఎంత జాగున్నా కూడా ఒక దాన్ని నిలబడాలి ఫోన్ ఇస్తలేరు పక్క ఫంటి మస్తు జాగున్నారు కానీ ఏమో రోడ్డు దాటేటోళ్ళు ఏమో కట్టుకొత్తున్నారు కట్టుకొత్తినాక కారు ఆగిపోతున్నది ఇల్లే బిరేకులు అన్నీ ఉంటాయా మళ్ళీ పోయినాక వెళ్ళిపోతున్నారు ఎర్ర లైట్ ఏడవైన ఎర్ర లైట్ ఫచ్చ లైట్ ఎర్ర లైట్ ఫచ్చ లైట్ నెత్తి ఖరాబ్ అవుతున్నాను నాకైతే పోలీసు వాళ్ళు వెళ్ళారు మొత్తం లైట్లే ఉన్నాయి మస్తు పూలు పడతారా మీరు అదంతా ఫైట్లు గుంజుకుంటానంట తప్పు చేస్తే కదా వేసుకునే ఫైన్స్ కాదు ఫన్నెండు ఫైన్స్ ఇస్తారంట మనకు ముందుగాల ఆ ఫన్నెండు ఇట్లా మూడు మూడు గుంజుకుంటుంటారంట వాళ్ళు గుంజుకొని ఇక మొత్తానికి సఫ్ టికెట్ గొడవై మళ్ళీ ఫరీస్కి పెడతారంట అంటున్నాడు మట్టలేదు అని ఇక్కడ పోయినాయేమో ఓన్న ఆగం చేయకు నన్నే అక్కడిక్కడ దింపుకొని వచ్చిండు అన్ని ఏమిటిది యాదవ్ అంటున్నా చూడు అయ్యి అయ్యి ఏంటి పాసింగ్ బాల్ ఏమో ఉన్నారంటారా టెస్కో మీదనే ఉన్నాయా అన్ని టెస్కో టెస్కో లేవా మనలాకు జిఎస్టీఎస్టీ ఉంటుంది అయినా ఫదరా మీకు అమ్మా మంచిగా పైసలు ఎక్కువ వస్తున్నాయంట వచ్చింది కదా వీరికి లస్కల్ లస్కలేనంట కదా అందరికీ మొత్తం లస్కలేనా ఒక్కరు కూడా వేయాలని ఉండరా ఫాన్సే ఇస్తారు అందరికి మన దాన ఫాన్స్ అంటే ఫోటో అంతా మీదేమో ఫైసల్ అంట గమ్మత్తున్నది కదా చెల్లం రూపాయలు లాగానే పోతుంది నాకైతే తెల్లగా ఉన్న సగం రంగు అయిపోయింది ఏమో ఆర్మీలో ఫోటో ఉన్న దాన్ని మీరా మొత్తం మొత్తం ఇంద్రామీళ్ళ లేకనే ఉన్నాయండి ఒక్కటి కూడా ఇంట్లో చెప్పుకోవచ్చు నేను చెప్తాను మాట్లాడేదాన్ని చెప్పలేదు నాకు ఇంకా వరకు ఉన్నారా కానీ మగరా అంటే ఆమె నేర్పించింది అంటారా
ఇంత గాన భోగ్యం ఉన్నది కదా, వీళ్ళకి అన్ని రూల్స్ ఎవరే కదా, మళ్ళీ మనవుడికి వచ్చేందుకు బదలమైంది. అదే నూతన స్వాగతం అంటున్నాను కదా, వెళ్ళిపో ఆయనకెళ్ళి అన్నారు. ఇంత మంచిగా పద్ధతులు నాకు ఎందుకు వెళ్ళగొట్టింది, మన ఏం చేసిందో నాకైతే తెలియదు. అప్పుడు నేను ఇంకా ఉండలేను. మన ఆయన కూడా నడవలే కదా అప్పుడు, ఏమో మన ఆయన పెళ్ళినప్పుడే లేదు. నేనైతే ఎక్కడ పోయి నువ్వు ఆడుకోనికి పోయిందేమో, ఏ ఉండదు అమ్మ నేను మరికాలని చెప్పరిగా ఉపరిస్తున్నదా, మీకు ఉపరిస్తున్నదా, ఉపరిస్తారు. మళ్ళా మీ ఆలుగడ్డలు ఎట్లున్నాయి అనుకున్నారు, టమాటాలు లేకున్నాయి నాయన, ఇంత మన్ను లేరు మసనం లేదు దానికి, తెల్లగా ఉన్నాయి ఆలుగడ్డలు. ఆలుగడ్డలు తిన్నానికే తెల్లగైందేమో, అవి తెలియకనే. మళ్ళా మురంగడ్డలు ఎట్లున్నాయి, కఫలు లేకున్నాయి గింతితో తోడు. ఉలిగడ్డలు అయితే గమ్మతున్నాయి, కారెట్లు లేకున్నాయి, అవి పొరుగు పొరుగుకున్నాయి గమ్మత వచ్చినాయి. కూరగాయలు అయితే నేను అన్నకైనా ఏడికి ఫాసింగ్ బాగా దొరకపోయిన మాట్లాడేనా, దొరకపోతే అల్లనేమో అది అలముంట చూడు, అలము అలమంతా నింపి ఫాకిట్లలో పెట్టిందంట. పాల కూర లేదు మెంతెం కూర లేరా, అంతా అలమే ఉన్నది. అట్లనే తింటే మందంగా తయారవుతారా, మొత్తం డబ్బా రోటీలు లేకనే ఉన్నారు. ఏమని అంటే ఇంట్లోనే ఎట్లా కటకలు వచ్చేస్తుంది, ఫాస్ట్ బుక్లలో అవి ఉంటాయి కదా, గుల్గుల్ కాఫీలు ఉంటారా, ఇది ఉన్నదా గుల్గుల్ కాఫీ ఉన్నదా, హైదరాబాద్ ఉన్నది, ఈడ కూడా ఉన్నారా. మళ్ళా కుస్మఫు గుర్తుంటా చూడు, సన్ఫ్లవర్ అది ఇర్ఫోనా, ఇర్ఫో కాఫీలు ఉన్నారా, కుస్మది లేదా, మనదేనా అట్లాంటే ఏమక్క సఫర్ చేస్తలేరు. ఇప్పుడు సోకలకు వచ్చింది కానీ ఊళ్ళు ఎట్లున్నారా, మీరు ఇప్పుడు ఏమో బల్లు అంటే మాకు తెలియదు, ఐ డోంట్ నో గొల్లు మాటిస్తే గొల్లు. ఇంటికాడ బల్లిని తీసి ఇట్లా వరేసిన వాళ్ళు ఇప్పుడు జిల్లా ఫిర్ చూస్తే కథలు వార్తలో కథలు మీ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నారు. ఎప్పుడో చెప్పింది అనసూయ అక్క, అమ్మో ఇది ఉండగానేమో గిట్ల చింత గింజలు తిన్నోళ్ళు సీరొచ్చింది అమ్మా, ఇప్పుడు కఫ్ ఉందా అమ్మ ఇక్కడ పెట్టిన సక్కగానే ఉంటుంది, మళ్ళీ కనిపిస్తున్నామో మంచిగా అవే వదిలే అంటారు, ఫోన్గానే మళ్ళీ కూర్చోటం పెడతారు కదా. అవును మీరు ఊర్లలోకి పోతే మంచిగా అనిపిస్తారా, కానీ ఏం చేస్తాం మన అమ్మమ్మల నాయనమ్మలను చూడలేకపోతున్నాము, వాళ్ళేమో అనుకుంటుంటారు. ఇప్పుడు అవి వచ్చినాయి కదా ఇంటర్నెట్ల ఒక్కొక్కసారి ముఖం సరిగ్గా కనబడదు అట్లా, అప్పుడు వాళ్ళ ఫానమంత ఎట్లుంటది, ఎవడా ఉన్నాడో కొడుకు, ఏమి తిన్నాడో కొడుకు, ఏ తల్లి ఆదరించే, ఏ తల్లి సీదరించే, ఏ పూటకు ఆ పూటారా కొడుక, కడు ఫాకని ఎవరికి ఎరుకర కొడుక, నీళ్ళు దాటి వచ్చింది మీరు, భూమి పొలిమిన దాటి కాదు సముద్రాలే దాటి వచ్చిండ్రు పాపం. అమ్మనాయన యాడికి వస్తే మస్తు బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాము, సెల్ఫీస్ టు రెస్పెక్ట్ ఇది కదా, మనకు మనం రెస్పెక్ట్ చేసుకొని ఇంత దూరం వచ్చినాము. ఒక అక్క జల్లెన్ల గాజులు లేవు, అన్నదమ్ముల తువ్వాల లేవు, వదినమార్త కుడుకలు లేవు, బొట్లు పెట్టులు లేవు, సీరలు మనుషులు లేరు, ఎట్లుంటున్నారా ఇడా. అందరు యాడికి వస్తే మస్తు బాధ అనిపిస్తారు, ఇక మనం ఏమైనానేమో హౌ మచ్ యూ శాలరీ అంటారు. ఊళ్ళో పోతే అట్లుంటారు, ఒఫరగా తినారా తెలుసు, ఏ ఫైసాల ఫైసలాతలు మనవాడ పోయి తెలుపు ఎవరైతున్నారు అట్లుంటుంది. ఆయన హ్యాడీ లంచ్ ఉత్తుగానే ఓకే నువ్వు కూర్చో నేను తినొస్తాను అట్లుంటుంది. మన తాన ఉన్న దాంట్లో శీర్షగం తిందా ఫా, ఏం అట్లా మాట్లాడుతున్నావు, ఏ నడువు బాగా వచ్చింది తలకాయ కూర నాన్న కోయినా పట్టుకరా ఫో అంజల్లా పోయి
ఎంతున్నారైనా లేనోదైనా మర్యాదలు మాత్రం మనం ఎట్టుకోమరా, ఏ మాట కామాటని ఉంటారా? పండుగ పూట వస్తే ఇటు నిన్న సుట్టాలు, బొగా నిన్న పువ్వ, ఏకీస నిన్న కూర, పనులకు బాటలకు వంచినాక మంచిగా ఇస్తరాకులు వేసుకొని మోతకాకులు ఇస్తరాకి ఉన్నది. చిక్కులాల చేతులు కాదుగా ఫోన్, ఎక్కడో లాక రెడీమేడ్లు, అట్లనే తమాష అనిపిస్తుంటది. ఈయననేమో గట్ల తింటున్నారు మీరు, మస్తు తిఫలు వచ్చింది మీకు, తిఫలే ఉన్నారు కదా, సఫుడ్ చేస్తలేరు, ఇంటి దిక్కు పెట్టినారు మనసు. ఇంకోటి ఈ బోనాలు వెళ్ళాక అందరం పోయేస్తామండి, మనం అందరము ఒకటే ఈ మానవుల ఓరమండి. ఇంతమంది పడతారా? కొంతమంది క్యాబిల్ మీద ఎక్కడము, ఏం కాదు, పోయేటప్పుడు ఓరమండి. నేను ఎల్లుండి పోతున్నా మన ఇంటికి, ఏమైనా చెప్పాలా మీ ఊళ్ళకు? మీ వాళ్ళని అడిగినా తను చెప్పాలనా? మా ఎక్కను ఉరుకుని సాఫా చేసుకొని తాగే మొక్కలు, పాసన్నతో దానం చేసే మొక్కము, పాసన్న అడిగే నీళ్ళతో అని అంత తిరుగుతాని మా ఎక్క మార్చిర్రా. నేనేమో మందిలో బదలాలు చేస్తుంటా, ఎంతైనా అక్క తమ్ముడు వీకులాడుకోమా, కొట్టుకుంటాము గిచ్చుకుంటాము ఏమైనా చేస్తాము, కానీ మళ్ళా తినేటప్పుడు నాకే ముందు పెడుతుంది మా యొక్క, ముందు పెట్టి మెలిగింది ఆమె తింటుంది. నేనేమో తుంకలాగడు అన్ని తుంకలు తుంకలు కావాలి, బొక్కలే కొనింటా, అందుకే దొడ్డుకున్నానా, దొడ్డుకున్నా కానీ గట్టిగానే ఉన్నా నేను. ఎప్పుడైతే ఊతి వెళ్ళిపోతుంది నాకు, ఇక ఊతులకే వెళ్ళిపోతున్నాను, లగ్గానికి వస్తున్నాను. ఊతి ఎంతమంది ఉన్నారో చేతులు లేపండి. ఊతంటే తెలియని వాళ్ళు మీరు, ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్, వాట్ ఈస్ దిస్ నో జనరల్ స్టోరేజ్ యూ హ్యావ్, దట్ ఈస్ రాంగ్ టోటలీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు మైండ్ లేకపోతే నాతో మాట్లాడండి. అంటున్నారు ఒక ఆయన, ఇఫ్ యూ డోంట్ మైండ్ లగేజ్ అంటున్నారు, అంటే మీకు దమాక్ లేకపోతే ఈ సత్యం మాత్రం అంటున్నారు. దమాక్ గిమాక్ సగం మాట్లాడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటిరా, డోంట్ అంటే లేదు మైండ్ అనుకుంటున్నా, సంఫమిదికల్ గుంజుతా ఏమనుకుంటా, ఆయన గుంజితే నాలుగు రావాలి, ఒకేళ్ళు నాకు ఇట్లా ఉంటుంది కదా, గుంజులు గుంజితే నాలుగేళ్ళు వాడాలి సెంఫ మీద అట్ట అందించినా. ఎవరో మనకు బాణవాలు చేసినట్టున్నారు, పడనోళ్ళు ఎవరో భాస్కర్లలో పసుపు కుంకుమ వేసిపోయినట్టున్నారు, ఫోగ్రామ్ హీట్ కావద్దు అంట అని. మీ శత్రులు మమ్మల్ని ఏం చేయలేవు రా, దేశం కాని దేశం వచ్చి దేశంతో బతుకుతున్న భారతీయులం, మాకు మేమే సాటు, మాకు ఎవరు సాటు లేరు, ఒకరికొకరు సాటు సాటు లేరు మనకెవ్వరు, మనమే ముంగట్టుంటాం ఎవరికైనా. మస్తు మాటికి రిమిక్రీలు వస్తాయి కదా అయినా, నేను కూడా రిమిక్రీలు చేస్తుంటా కదా. అరే నీ కాకలు అయితే టిఫిన్ చేస్తావేమో, నీ కాకలు అయితే నాశనం చేస్తావేమో, నా కాకలు అయితే భోగానడ పువ్వరా వస్తావా, ఏకీసలతో ఫోటో పెట్టుకుంటావా, భోకాల దాకా సెట్ చేసుకున్నాడు ఆగమాగం తిరుగుతాడు అనుకుంటున్నావా, ఫోగర్ ఫుల్ సత్తి మీసాలు పెట్టుకుంటే మీ జాతి కూడా చనిపోదురా. డైలాగులు మస్తులు వస్తుంట కదా, నేను భర్తలు చక్కగా లేవు కాబట్టి భర్త దేశం వెళ్ళిపోతున్నా, లేకపోతే ఇటు నుంచి ఇటే అమెరికా పోయితోనే. నాలాక ఒక్కరు కూడా లేరు, చాలా నుంచి చెరుతు కడతా నాలాకున్నారు ఎవరన్నా, మనం అంతా ఏరే ఎరేటి కదా. ఎంటర్టైన్మెంట్ కోసానికి వచ్చిన నేను, ఇంట్లోనే ఇట్లా నేనే, ఎంటర్టైన్మెంట్లో నేనే, ఎవరో చూసినా నేనే కొట్టుండ్రి. ముందేమో అడగకుండా నేను కొట్టిండ్రి, ఇప్పుడు అడిగితే ఉంటుంది, ఇంకా చేసేపు అయితే మీరు కొట్టి కొట్టుకుంటున్నారు. తెలంగాణ పొద్దు దాకున్నా కూడా మీరు ఇంట్లోనే చూస్తుంటారు కదా, అవునా?
నారు కూడా ఇంట్లోనే ప్లానయ్యండి కదా, మీకు కూడా ఐరస్ వచ్చింది బిత్తిరి ఐరస్, అందుకే అందరూ ఫాటలు బయట వేసుకుంటున్నారు కదా. పాట మాటలు అయిపోయినాయి, ఇప్పుడు ఫాటలే. స్వాతి ఫస్ట్ కథ మీ, ఫస్ట్ కథ మీ టేప్ రికార్డ్ అనుకున్నావా, కట్టుకొస్తాగానే మాట. నాకు కొంత లిమిటెడ్ నెంబర్ కార్డ్ ఉన్నది. మ్యూజిక్ ఉన్నదా మన అది కాఫీ? అమ్మ గండిపేట గండి పైసమ్మ తల్లి మా ఊరు మావాడ సెల్లం ఉండాలని మీకు చోటు పొలం తీసుకొని Thank you.
కావాలి. అందరు కేక్ టేకర్స్ హ్యాపీ, అందరికి అట్లుండాలి లెక్క. మళ్ళా తిన్నాక మళ్ళీ ఆడతాం కానీ కేర్ టేకర్ అందరు గుడ్ నైట్. ఇంకా సీక్రెట్ కాలేదు ఎంత అయితే టైం. ఇక ఫోర్త్ మీకు కూడా సీక్రెట్ అయితే లేదు ఎందుకు మనదికే నయమన్నారా. ఏ ఎలిగి ఎక్కువ ఉంటే ఎక్కువ ఫాన్ చేసుకోవచ్చు, బోతీలు కూడా నడుస్తాయి కదా. అందరూ మంచిగా ఉంటుండే మళ్ళా మంచి పండుగలు చేసుకొని మనకి ఏ రోగాలు వస్తుంది రావాలి, మనకు రోగాలు గిట్టా రావాలి అందుకోసానికే చేస్తారు ఘోరము కదా. మన పాతపట్నంలో అట్లనే మొదలు పెట్టినప్పుడు దాని తర్వాత కాడ రోగాలు వస్తుంటే మొక్కి ఆడ గుడి కట్టిస్తే అప్పటిసాన్ని బోరాలు చేసి ఇక ఆడికి వెళ్ళి సురుకు చేసుకుంటా. అంతనే నేను ఆడిపోలే వీటికి వచ్చిన అందుకే సరేనా. అందరికీ బెస్ట్ ఫుల్ లక్, హాఫ్ లక్ కాదు సరేనా. ఊకొని ఒకసారి కార్యక్రమ సభ అందరు ఉన్నారండి, ఇంత ఎంటర్టైన్ చేసిండ్రు, మనం గౌరవించవలసిన బాధ్యత కూడా ఉన్నది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరు. తెలంగాణ గడప గడపన కూడా ఇదే ఆదరించు, ఇదే ప్రేమ, ఇదే ఆప్యాత. చప్పట్లు కొట్టడం కాదు, కార్యవర్గ సంస్థలు అందరూ కూడా రావాలి. దయచేసి మన విజయ్ వసంత గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఒక్క నిమిషము మనం ఇంత ఎంటర్టైన్ చేసిన మన బిత్తిరి సత్తన్న కోసం ఒక్కసారి మొట్టమొదటి విదేశీ పర్యటన ఇంత విజయవంతంగా మన అందరినీ కూడా అలరించినందుకు ఒక్కసారి మనం నిలబడి వారి ప్రతిభకి కానీ మన టాలెంట్కి కానీ మొదలైన ప్రపంచం చూసుకోవాలి. అందరు తెలంగాణ బిడ్డలు తెలుగు బిడ్డలు ఎక్కడెక్కడ మీ అభిమానాలు అందరినీ మీరు అలరించాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మనం ఒక్కసారి మన సత్యన